ఇక నగరంలో నిర్మాణం అవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 85,000 గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి తుది మార్గదర్శకాలను కూడా మరో 2 రోజులలో వెల్లడిస్తామన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో నిరుపేదలకు 2009లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. దీంతో సుమారు 800 మంది లబ్ధిదారులు రఘునాథపాలెం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 3,000 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఫీజు 3లో స్థలాలు కేటాయించారు. అయితే ఇండ్లు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుంచి లోన్లు రాకపోవడంతో అధికారుల చుట్టూ 14 ఏళ్లుగా తిరుగుతున్నామని బాధితులు వాపోయారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు తమ పట్టాలను రద్దు చేశారని, తమకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లలినగర్ 31వ వార్డు, 14 సంవత్సరాల్లో ఈ ప్లాట్లు వచ్చినాయి. 14 సంవత్సరాలలో 2 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు, పోయారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఆడ ప్లాట్లు వస్తున్నాం, రాండి రాండి అని ఎలక్షన్ల ముందు ఊలబెడుతున్నారు. మేము నిజమే కదా అన్నట్టుగా మేము పోతున్నాం వస్తున్నాం. ఓట్లు అయిపోయి ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత ఎవరూ పట్టించుకోవట్లేదు. అదంతా గుట్ట. ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు గుట్ట మొత్తం సదనం చేసి వేసుకోమని చెప్పి అన్నారు. వేసుకోమన్నప్పుడు ఏం చేసినా అందరికి ఎవరికి తగ్గట్టు వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, బునాదులు తీసుకున్నారు, డాబాలు వేసుకున్నారు, రేకులు కట్టుకొని వేసుకున్నారు, గుడిసెలు వేసుకున్నారు, స్థామతన తగ్గట్టు వేసుకున్నారు. వేసుకున్నాక మళ్ళీ ఏం చేశారు, అది సద్దు మనిగింది. సద్దు మనిగినాక ఏం చేసినాం, లోన్లన్నీ ఇవ్వండి లేని వాళ్ళకి, మరి అదంతా సదనం చేసి వాటరు ఈ కరెంటు ఈ సప్లై వేయండి, మరి లోన్లు ఇవ్వండి వేసుకుంటామంటే ఎప్పుడో వచ్చిన వాటికి మేము లోన్లు ఇవ్వమమ్మా, మాకు సంబంధం లేదు అన్నాడు. మాకు సంబంధం లేదన్నాక పోనీ డబుల్ బెడ్రూమ్లకో ప్లాట్లకో మళ్ళీ పెట్టుకుందామని మేము పెట్టుకుంటుంటే ఏమన్నారు, ఆల్రెడీ మీకు వచ్చింది, మళ్ళీ మీరు పెట్టుకుంటే అవి పోతాయి ఇవి పోతాయి మీకు రావు అన్నారు. 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఎంతమందికి ప్లాట్లు వచ్చి